సిబిఐ తన పని తాను చేసుకుంటుంది, కానీ బట్ కానీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటారు. ఇప్పుడు దాదాపుగా ఆదివారం వాంగ్మూలం బయటకు వచ్చిన తర్వాత ఈ సమయం పట్టడానికి న్యాయవాదులు కూడా నిన్న కడప సబ్ కోర్టులో న్యాయవాదులు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ పని అటువైపు నుంచి సాగుతుంది. ఇటు సిబిఐ శివశంకర్ రెడ్డిని ఎన్ని రోజుల పాటు విచారించే అవకాశాలు ఉంటాయండి? ఒకటి మేడం గారు, ఆల్రెడీ ఇవాళ ట్రాన్స్మిట్ పిటిషన్ ఏదో హైదరాబాద్ కోర్టులో వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయింది అంటే పోలీసు వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టుకి బదిలీ చేయాలన్నారంటే దాదాపుగా అరెస్ట్ రంగం సిద్ధమైనట్టుగా మనం ఇక్కడ గమనించాలి. శంకర్ రెడ్డి గారి అరెస్ట్ ని మనం అరెస్ట్ కి ఆల్రెడీ అన్ని కూడా సిబిఐ అన్ని చర్యలు తీసుకుందని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. సరే, అయిపోయిన తర్వాత శంకర్ రెడ్డి గారిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయస్థానంలో శంకర్ రెడ్డి గారిని మళ్ళా పోలీసు కస్టడీకి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శంకర్ రెడ్డి గారిని విచారించడానికి సమయం చాలదు కాబట్టి కొద్ది సమయం, ఒకవేళ కనుక అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తే పోలీసు కస్టడీకి పిటిషన్ దాఖలు చేసి పోలీసు కస్టడీకి తీసుకొని ఈయన్ని సమగ్రంగా విచారించి ఆ స్టేట్మెంట్ ని నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇందాక చిన్న గారు చెప్తూ ఒక విషయం చెప్పారు, సెటిల్మెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఇక్కడ ఈ రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. సెటిల్మెంట్ 8 కోట్లు, 40 కోట్లు సఫారీ ఎలా ఇస్తారండి? దాంతో అదే సమస్య కనుక అయితే 8 కోట్లకి 40 కోట్లు ఎవరన్నా ఇస్తారా? కాబట్టి ఇక్కడ సమస్య ఆ సెటిల్మెంట్ కాదు, ఇక్కడ ఇది రాజకీయ సమస్య. ఈయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి శంకర్ రెడ్డి కోపం వచ్చింది. శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఆత్మమిత్రుడు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మమిత్రుడు కాబట్టి అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళంతా కలిసి కుట్ర పని ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి గారిని వాడగొట్టారు. ఇది ఇక్కడ రాజకీయ సమస్య. పార్టీలో వచ్చిన రాజకీయ సమస్యని పెద్దలు ప్రోత్సాహంతో ఈ రోజున వివేకానంద రెడ్డి హత్యకు కారణం అయ్యారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇంత స్పష్టంగా కనబడుతున్నా కానీ ఇంకా వైఎస్ఆర్సీపీ పాపం ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పటి వరకు ఏమైపోయారు ఇల్లు? ఎస్, మా నాయకుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు కాబట్టి దాంట్లో సాక్షులు ముందుకు వచ్చి చెప్పండి, దాన్ని నేరస్తులను పట్టుకోండి అని చెప్పేసి ఇప్పటి వరకు ఈ శివప్రసాద్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎన్నికల ముందు కాబట్టి అవినాష్ రెడ్డి యొక్క పాత్ర కరెక్ట్గా రెండు ఎన్నికలకి 2 రోజుల ముందు అదే విధంగా అదే ఆ పత్రిక వీళ్లే చేశారు అనేది గట్టిగా చెప్పింది. కాబట్టి ఇంకా చెప్పాలంటే మేము ఎవరో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయం, వైసీపీ కడప జిల్లా నుంచి మేము దీని మీద నిరసన తెలియజేస్తున్నాము, నేరం చేసిన వాళ్ళని బయటకు లాగే వరకు ఊరుకోము, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడికే భద్రత లేకపోతే మా పరిస్థితి ఏంటని గట్టిగా పోరాటం చేయవచ్చు అప్పుడే. అవునండి, ఇప్పటి వరకు నోరెత్తకుండా ఈ రోజున ఏదైతే ఈ యొక్క దస్తగిరి వాంగ్మూలం వేచేసుకొని సిబిఐ యాక్టివ్ అయిందో, శివశంకర్ రెడ్డిని హాస్పిటల్ నుంచి తీసుకొని వాళ్ళ పరిధిలోకి తీసుకుందో, ఇప్పుడు వీళ్ళ కంగారు పుట్టుకుందో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, ఏ నాయకుడి పేరు బయటకు వస్తుందో, ఎవరి పేరు బయటకు వస్తుందో, ఏ పార్టీ అభాస్పాల అవుద్ది, గతంలో మీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారేంటి లేకపోతే విజయసాయి రెడ్డి గారు లాంటి పెద్ద నాయకులు పాపం అపోజిషన్ పార్టీ నేతల మీద దాడి చేశారు, వాళ్లే చంపించారన్నారు, వాళ్లే పాత్ర అన్నారు, వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానమే హత్య రాజకీయం అన్నారు, రకరకాలుగా విన్నారు. ఈ రోజు ఇవన్నీ కూడా మన మీద పడతా ఉన్నాయి. మనకి ఏమి ఇబ్బంది కలుగుద్దు అని ఒక భయానక వాతావరణంలో ఇక్కడ ఒకటే మేడం గారు, ఒక ముఖ్యమంత్రి బాబాయి కేసు విచారణ జరుగుతుంటే ఒక్క సాక్షి కూడా సాక్ష్యం చేయడానికి ముందుకు ధైర్యం చేయలేదంటే దాని అర్థం ఏంటండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి సాక్ష్యం బెదిరించినట్టు కాదా? నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వే సీఎం అయి ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎస్ నా బాబాయ్ని ఎవరు చంపారో తెలిసిన వాళ్ళు చెప్పండి, మేము వాళ్ళకి పూర్తి రక్షణ ఇస్తాము సాక్షులకు అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు ఆ మనోధైర్యాన్ని ఇవ్వలేకపోయావు సాక్షులకి? ఎందుకు భయానక వాతావరణం కల్పించావు? చివరికి వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు, సునీతా రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు రక్షణ లేదు బాబోయ్ అని గోలు పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నారు? నీ అక్కే కదా, నీ అక్కకి రక్షణ ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ప్రజలకు ఏమి రక్షణ ఇస్తావు? కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మీద అనుమానాలకు తావుతీస్తుంది అనే విషయాన్ని ఇక్కడ సమగ్రంగా ప్రజలు గమనిస్తా ఉన్నారండి. కాబట్టి ఏ చర్యలు అయితే, ఎందుకంటే కొంతమంది చనిపోయారు ఒక సాక్షి,
సాక్షి చనిపోయినప్పుడు సునీత రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది అది ఆత్మహత్య అని చెప్పేసి అని అన్నారు. కానీ అది ఆత్మహత్య లేకపోతే గుండె ఆగిపోవడమో కాదు, ఆయన గాయాలు ఉన్నాయి, ఇది అనుమానాస్పదమైన మృతి, ఇలాగ సాక్షులు చనిపోతున్నారు కాబట్టి సాక్షులు రక్షణ. ఈ రోజున ఎవరైతే దత్తగిరి ఉన్నాడో లేకపోతే ఎవరైతే రంగయ్య ఉన్నాడో వాచ్మెన్, వీళ్ళు ఒప్పుదల స్టేట్మెంట్ లో గనక అధికార పార్టీ నాయకులు ఎవరి పాత్ర ఉందో వాళ్ళ పాత్రను చెప్పారు కాబట్టి చెప్తారు కాదు చెప్పుంటే డెఫినెట్ గా వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. కాబట్టి సాక్షులను అంతమొందించడమే నేరారోపణలు ఎదుర్కొంటే నేరాన్ని ప్రోత్సహించిన వ్యక్తుల లక్ష్యంగా కనబడుతుంది కాబట్టి ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఈ దస్తగిరికి లేకుంటే రంగయ్యకి లాంటి వాళ్ళకి కూడా ఈ రోజున రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా అంటే సిబిఐ ఆ బాధ్యత తీసుకొని ఆ రక్షణ కల్పిస్తే డెఫినెట్ గా వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో నిజాలన్నీ బయటకు కక్కే అవకాశాలే ఉన్నాయి. ఎలా ఉండబోతుందో చూద్దాం. ముప్పాళ్ళ గారు మీరు అన్నట్లుగా ఇప్పుడు శివశంకర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు, మరి అరెస్టు చేస్తే కనుక మరి ఏదో ఒకటి కోర్టుకు సమర్పించాలి కాబట్టి ఆ ఇచ్చే దాంట్లో ఏం చెప్తారో, అసలు శివశంకర్ రెడ్డి మీద ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనేది కూడా ఏమైనా చెబుతారేమో చూద్దాం. ఎనివే ఒక నిమిషం జవహర్ గారు అలాగే సునీల్ గారు లైన్లోనే ఉండండి, కుప్పం విషయం గురించి మాట్లాడదాం. దానికంటే ముందుగా ముప్పాళ్ళ గారు ఒకసారి అమరావతి గురించి కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ కడప వివేకానంద రెడ్డి హత్య కేసు అలా పక్కన పెట్టి అమ్మమ్మ చిన్న ఇది మీడియా మీద ఇతర మీడియాల మీద బురదలేటటువంటి అంశంలో వాళ్ళ మీడియా ఏం చెప్తుందో ఒకసారి ప్రేక్షకులకు మీ ద్వారా తెలియజేసినటువంటి అవసరం ఉందమ్మా. అది మీరు టైం ఉందంటే ఒక్కసారి ఆ సీక్వెన్స్ చెప్దాం అనుకుంటున్నా. ఓకే త్వరగా కంక్లూడ్ చేయండి ప్లీజ్, మళ్ళీ మనం కుప్పం విషయంలోకి వెళదాం, మీరు లైన్ లోనే ఉండండి. ఓకే. ఉదయం ఏడుంబావుకి గుండెపోటుతో వివేకానంద రెడ్డి మృతి ఒక సాక్షి ఉదంతం వేసిందమ్మా. 10-9 నిమిషాలకు రక్తం మడుగులో ఉండటంతో మృతిపై పిఏ అనుమానాలు, పోలీసులకు ఫిర్యాదు. 10-16 నిమిషాలకు సాక్షి టీవీలో రిపోర్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి మంచం దగ్గర రక్తం ఉండటంతో వాంతి చేసుకున్నారా, బాత్రూమ్ కి వెళ్ళారా, పడిపోయి తలకు గాయమైందా. 10-14కి వివేకానంద రెడ్డి మరణంపై వైకాపా ఫిర్యాదు. అదే 11-26కి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గుండెపోటుతో వివేక మృతి చెందడం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మాట్లాడారు. తర్వాత ఎస్సీపీ కార్యాలయం ప్రెస్ మీట్ లో హత్య జరిగిందని మాట్లాడారు. ఇది అన్ని కూడా సాక్షిలో వచ్చినాయనమ్మా. 11-55కి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి కుట్రలు చేసి వివేకానంద రెడ్డిని హత్య చేయించారు. 12-10 నిమిషాలకు వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు, కేసును సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి. 3:00 వాసిరెడ్డి పద్మగారు మాట్లాడుతూ సిట్పై మాకు నమ్మకం లేదు, 3:45కి వివేకానంద రెడ్డిది హత్య పోస్ట్ మార్టం నిర్ధారణ. దాంతో పాటుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వరుస పరిణామ క్రమాలు మన అందరం చూస్తే 19వ సిబిఐ ఎంక్వైరీ, 29వ వద్దు అంటే అనేక అనుమానాలకు తావిచ్చే సీక్వెన్స్లు అనేవి వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళు మాట్లాడిన సందర్భంలోనే మీ ద్వారా మిగతా మీడియాలని వాళ్ళు బురదల్లేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. కనుక సాక్షి మీడియాలో వచ్చిందే నేను చెప్పదలిచాను, వాళ్లే అనేక అనుమానాలకు తావిచ్చే స్టేట్మెంట్లు ఇచ్చారు, దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి, అదే విధంగా నోటీసులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ ఎస్ డెఫినెట్ గా ముప్పాళ్ళ గారు దాని మీద చెప్పారు, జవహర్ గారు మొదటి ట్వీట్ చేసిన వాళ్ళని విచారిస్తారు, మొదట ఏ ఛానల్లో అయితే ఆ వార్త ప్రచురించారో దానికి సంబంధించిన అధికారుల్ని కూడా తీసుకొస్తారు అన్నారు. రైట్ జవహర్ గారు, ఒక లైన్లోనే ఉండండి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది, ఆ మహిళలందరూ కూడా